వెల్కమ్ టు లంచ్ అవర్ డిబేట్. వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా అస్తం పార్టీ వ్యూహాలు సిద్ధం చేస్తుంది. దుర్భేద్యంగా మారిన బీజేపీ కోటను పొత్తుల ఎత్తులతో చిత్తు చేసేందుకు ప్లాన్ చేస్తుంది. ఈసారి కాకపోతే ఇంకెప్పుడు అధికారం దక్కదని గుర్తించారో ఏమో కానీ చావోరేవో తేల్చుకోవడమే లక్ష్యంగా ముందుకు సాగేందుకు కాంగ్రెస్ సమాయత్తమవుతుంది. మరోవైపు భారత్ జోడో 2.0కు రెడీ అవుతున్నారు రాహుల్ గాంధీ. రాయ్పూర్ ప్లీనరీ దేశానికి ఇచ్చిన సందేశం ఏంటి? భారత్ జోడోతో కాంగ్రెస్ దశ తిరిగినట్టేనా? బీజేపీని కొట్టేందుకు పొత్తులేశారనేమా? విపక్షాల ఐక్యత కాంగ్రెస్ అనుకున్నంత ఈజీయా? కాంగ్రెస్తో కలిసి వచ్చే పక్షాలేవి? విపక్షాలన్నీ ఏకమైతే బీజేపీకి అధికారం దూరమవుతుందా? ఇవే అంశాలపై లంచ్ అవర్ డిబేట్లో చర్చిద్దాం. మనతో పాటు జాయిన్ అవుతున్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి సీనియర్ కాంగ్రెస్ నేత ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు, అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ నుంచి ఆ పార్టీ ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్ గారు, బీజేపీ పార్టీ నుంచి మాజీ ఎమ్మెల్యే ఎండల లక్ష్మీనారాయణ గారు మనతో లైవ్లో అందుబాటులో ఉన్నారు. మరి కాసేపట్లో తెలంగాణ జనసమితి అధినేత కోదండరాం గారిని కూడా మనం ఇదే అంశంపై కోదండరాం గారితో కూడా మాట్లాడదాం. ముందుగా జీవన్ రెడ్డి గారితో మాట్లాడదాం. జీవన్ రెడ్డి గారు, గుడ్ ఆఫ్టర్నూన్. 3 రోజుల పాటు రాయపూర్లో కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ సమావేశాలు జరిగాయి. ఈ ప్లీనరీలో ఒక దిశానిర్దేశం అనేది, అంటే రానున్న ఎన్నికలకు ఒక దిశానిర్దేశం జరిగినట్లే కనిపిస్తుంది. ముఖ్యంగా పొత్తులు పెట్టుకోవాలి, ఎక్కడికక్కడ అన్ని పార్టీలను, విపక్షాల్లో ఉన్న విపక్షాలను ఐక్యం చేసే ఒక ఉద్దేశం మీ కాంగ్రెస్ పార్టీలో కనిపించింది. నిజంగా సాధ్యం అవుతుందా? అంటే విపక్ష బీజేపీ వ్యతిరేక శక్తులన్నీ కూడా ఏకంగా ఎన్నికలు కలిసి పోటీ చేసే అవకాశం ఉంటే పరిశీలించాలనేటువంటి ఒక భావన వ్యక్తం చేయడం జరిగింది. ఇట్స్ ఓన్లీ విత్ లైక్ మైండెడ్ పొలిటికల్ పార్టీస్. అది వీళ్ళ గతంలో కూడా ఈ విధమైనటువంటి ఒక ఎక్స్పెరిమెంట్ కొంతమేరకు చేయడం జరిగింది. ఇలా భవిష్యత్తులో కూడా ఎదుగుతుందో, వీళ్ళ గతంలో గత అసెంబ్లీ ఎన్నికల్లో మనం గమనిస్తే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి లైక్ మైండెడ్ పొలిటికల్ పార్టీస్ అంటే లెఫ్ట్ పార్టీ సిపిఐ కానీ సిపిఎం కానీ తెలంగాణ ఉద్యమ పార్టీగా పేరు ఉన్నటువంటి ఒక తెలంగాణ జనసమితి కోదండరాం గారితో కానివ్వండి, ఇట్లా కొన్ని పొత్తులు ఏర్పాటు చేసుకుని ముందుకు పోవడం జరిగింది. సరే, అప్పుడున్న పరిస్థితులలో కారణాలు ఏవైనా కానీ ఆశించిన ఫలితాలు పొందలేకపోయినా, ఇప్పుడు రాబోయే శాసనసభ ఎన్నికల్లో అంటే రాష్ట్రంలో ప్రస్తుతం ఏదైతే టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఏర్పడుతున్నటువంటి ఒక ప్రజల్లో అసంతృప్తి వ్యతిరేకత దృష్టి ఏదైతుందో, ఇలా గత ఎన్నికల్లో ఏ లైక్ మైండెడ్ పొలిటికల్ పార్టీస్తో కలిసిపోవడం జరిగిందో వీలుంటే అది కొంతమేరకు పరిశీలన చేయడం జరుగుతుంది. బట్ అదర్వైజ్ అవకాశం లేకుంటే సొంతంగా పోటీ పోయే పరిస్థితి అయితే ఎట్లా ఉండే ఉంటుంది. ఇది తెలంగాణకు సంబంధించి. సపోజ్ ఇఫ్ యూ గో టు మహారాష్ట్ర, ఆల్రెడీ అక్కడ మహా అఘాడీ ఇప్పుడు శరద్ పవార్తో కానీ శివసేనతో కానీ అక్కడ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా కొంత పోటీ చేయడం జరిగింది. రేపు అవసరం వస్తే అక్కడ రేపు పార్లమెంట్ ఎన్నికల్లో కానీ ఇతరత్ర కానీ కలిసి ముందుకు పోయేటటువంటి ఒక అవకాశం మనకు కనబడుతుంది. సరే, వేరే ఇతరత్ర మధ్యప్రదేశ్ కానీ రాజస్థాన్ కానీ ఛత్తీస్గఢ్ కానీ మనకంతా బలమున్న రాజకీయ పార్టీలే కానీ గుర్తింపున్న రాజకీయ పార్టీలే కానీ మనకు కనబడటం లేదు. సరిగా మిగతా రాష్ట్రాల్లో పరిస్థితి అప్పటి ఎన్నికల సందర్భంగా ఏ విధంగా ఉంటుందో దాన్ని బట్టి ముందు పోయేటువంటి ఒక పరిస్థితి ఉంటుందని చెప్పి భావిస్తున్నాం. ఏదేమైనా కానీ ఇవాళ దేశంలో ప్రస్తుతం నెలకొన్నటువంటి ఒక పరిస్థితులలో ఇవాళ ఏ అదానీ లాంటి పారిశ్రామికవేత్త తన సంపద పెంపు కొరకు ప్రభుత్వాన్ని అండగా చేసుకొని ఇలా మొత్తం ప్రపంచంలోనే 2వ స్థానాన్ని చేరుకున్నటువంటి ఇవాళ అదానీ చివరికి ఏదైతుందో, ఇవాళ ఒకప్పుడు ఏదైతుందో సత్యం రామలింగరాజు ఏ విధంగా షెల్ కంపెనీలు ఏర్పాటు చేసి తను అక్రమార్జనను ప్రోగు చేసుకోవడం జరిగిందో, ఇవాళ అదానీ కూడా ఈజ్ ఆల్సో రన్నింగ్ ఇన్ ది సేమ్ లైన్. ఇలా కేంద్ర ప్రభుత్వం ఏదైతుందో, ఇలా ప్రధానమంత్రి మోడీ గారు ఇవాళ తను అవినీతికి ఆస్కారం లేకుండా పాలన చేయడం జరుగుతుందనేటువంటి ఒక భావన ఏదైతే వ్యక్తం చేయడం జరిగిందో, మరి ఇంతవరకు ఈ అదానీ స్కామ్ పట్ల మరి ఎందుకు స్పందించలేకపోతున్నారు?
ఆనాడేదైతుందో సత్యం రామలింగరాజు అంశంపై ఉదంతంపై ఏదైతుందో మరిప్పటి కేంద్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి దానిపై విచారణ చేపట్టి మరి షేర్ హోల్డర్స్ కు రక్షణ కల్పింప చేయబడే విధంగా ఏదైతుందో చర్యలు చేపట్టబడతాయి ఇప్పుడు ఈ అదానీ గ్రూప్ లో ప్రధానమైన షేర్ హోల్డర్ ఇవల్ ఎల్ఐసి లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ అంటే జీవనడి సాధారణ జీవనడి కాదు అంటే ప్రభుత్వాలు అధికారంలో ఉన్నప్పుడు మీరు చేసిన తప్పులను వాళ్ళు ఎత్తి చూపడం వారి తప్పులు మనం ఎత్తి చూపడం అనేది ఎన్నికల్లో సాధారణంగా జరిగే అంశమే ఇక్కడ అంటే పొత్తుల విషయానికి వస్తే బీజేపీ అనేది దేశవ్యాప్తంగా చాలా బలోపేతమై ఉంది చాలా రాష్ట్రాల్లో అక్కడ ఉన్న పక్షాలతో కలిసిపోయి అధికారంలో ఉంది 8 రాష్ట్రాల్లో నేరుగా ఉంది మిగిలిన దాదాపు 20 15 రాష్ట్రాల్లో కూడా అధికారంలో ఉన్న పరిస్థితి అంటే అలాంటి బలమైన బీజేపీని కొట్టడానికి పొత్తులు ఒకటే శరణ్యం అనే నమ్మకమైన కాంగ్రెస్ పార్టీకి వచ్చిందా ఇది మీరు చెప్పాలి ఎందుకంటే మీరు సుదీర్ఘంగా రాజకీయాల్లో ఉన్నారు మీరు పొత్తులతో ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు పొత్తులు లేకుండా కాంగ్రెస్ అభ్యర్థిగా కూడా ఎమ్మెల్యేగా గెలిచిన చరిత్ర మీకు ఉంది అంటే పొత్తులు తప్పవా కళ్యాణ్ గారు ఇప్పుడు పొత్తులు అనేది ఇలా భారతీయ జనతా పార్టీ ఏ మేరకు బలంగా ఉందనేది కూడా మనం గమనించాలని చెప్పంటూ నేను ఇలా మధ్యప్రదేశ్ లో ఏదైతుందో కాంగ్రెస్ అత్యధిక స్థానాలు గెలుచుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్న తదుపరి కూడా ప్రభుత్వాన్ని డీస్టేబిలైజ్ చేసి ఏదైతుందో మరి అక్కడ బీజేపీ అధికారం రావడానికి బాటలు వేసుకోవడం జరిగింది సిమిలర్లీ మహారాష్ట్ర కూడా అట్లే జరిగింది ఇవన్నీ మనం పరిగణలోకి తీసుకుంటే ఇలా బీజేపీ ఏ మేరకు సొంత బలంతోనే రాష్ట్రాల్లో అధికారానికి ఎన్ని రాష్ట్రాల్లో రావడం జరిగింది ఎన్ని రాష్ట్రాలలో ఏదైతుందో ఇలా ప్రభుత్వాలను డీస్టేబిలైజ్ చేయడం ద్వారా ఏదైతుందో అధికారం రావడం జరిగిందో కూడా పరిగణలోకి తీసుకోవాలి ఇలా గత ఎన్నికలను మనం ఎన్నికలకు పోల్చుకోవడానికి వీలు లేదు గత ఎన్నికల్లో అదానికి ఉదంతం బయటకు రాలేదు ఈ ఎన్నికల్లో అదానికి ఉదంతం బయటకు వచ్చింది వల్ల అదానికి ఉదంతం బయటకు వచ్చిన తర్వాత మోడీ గ్రాఫ్ ఏదైతుందో అదే విధంగా కొనసాగుతుందని చెప్పిన భావించడానికి వీలు లేదు అని చెప్పంటూ నేను ఇలా ఈ అదానీ స్కామ్కి సంబంధించే కాకుండా ఇలా ముఖ్యంగా మన భారతదేశం వ్యవసాయక దేశమే ఇలా వ్యవసాయక దేశం లోపల ఏదైతుందో రైతాంగాన్ని ఆదుకోవటానికి మీరు చేపట్టవలసిన చర్యలు ఏదైతుందో పక్కన పెట్టి ఇలా మినిమం సపోర్ట్ ప్రైస్కు గ్యారంటీ ఇవ్వవలసింది గ్యారంటీ ఇవ్వలేకుండా ఇవాళ నువ్వు ఎక్కడ అమ్ముకో ఎంతకన్నా అమ్ముకో ప్రభుత్వం ఏ బాధ్యత ఉండదు అని చెప్పే విధంగా అదే ఏదైతుందో అదే బడబడ పారిశ్రామికవేత్తలు ఏదైతుందో వాళ్ళు అప్పిలో ఉబులోకి నెట్టబడుతున్నారు ఎన్పిఏ అకౌంట్స్ నాన్ ప్రొడక్టివిటీ అకౌంట్స్ అని చెప్పని లక్షల కోట్ల రూపాయల వారికి బకాయిలు వసూలు నిలిపివేస్తారు అదే రైతాంగానికి సంబంధించినటువంటి ఒక రుణమాఫీకి సంబంధించి ఇలా ఫర్ ది లాస్ట్ ఓవర్ 8 ఇయర్స్ ఇలా ఆనాడు యూపీఏ 1 ప్రభుత్వ హయం లోపల ఇలా ఏకకాలం లోపల దేశం లోపల ఇదే 72,000 కోట్లతో రుణమాఫీ చేయడం జరిగిందో దాని తదుపరి ఇంతవరకు ఏదైతుందో ఇలా రైతుల పంట రుణాలు ఏదైతుందో ఇట్ హాస్ గ్రోన్ అప్ దాదాపు 24 లక్షల కోట్ల పైకి పెరిగిపోయిందని చెప్పంటున్నా కానీ ప్రభుత్వం ఏదైతుందో వీరు రుణమాఫీకి సంబంధించిన ఏ విధంగా ప్రక్రియ చేపట్టబట్టం లేదు రైతులు ఆదుకోవటానికి కొరకు రైతుకు కనీస మద్దతు ధర కల్పనకు సంబంధించి ప్రభుత్వ బాధ్యత చేపట్టబడటం లేదు రైట్ అట్లాగే రైతు కూలీలకు సంబంధించి కూడా ఏదైతుందో ఆనాడు యూపీఏ ప్రభుత్వం వీళ్ళ మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ యోజన పథకాన్ని ప్రవేశపెట్టి దాని ద్వారా ఏదైతుందో దేశంలోని కోట్లాది వీళ్ళ వ్యవసాయ కూలీలకు ఉపాధి కల్పింప చేయబడే విధంగా కార్యక్రమం రూపొందింప చేస్తే ఆ ఎన్ఆర్ఈఎస్ కార్యక్రమాన్ని నీరుగార్చే విధంగా ఇలా ప్రతి సంవత్సరం ఆర్థిక బడ్జెట్ పెరిగిపోతుంటే ఏదైతుందో మీరు ఎన్ఆర్ఈఎస్ నిధుల కేటాయింపు సంబంధించి మీరు 98,000 కోట్ల నుండి ఇలా 73,000 కోట్ల కుదింపు చేయడం జరిగిందని చెప్పంటున్నా రైట్ ఇవాళ దేశంలోని కోట్లాది వ్యవసాయ కూలీలకు సంబంధించిన బడ్జెట్ ఎన్ఆర్ఈఎస్ఏ యువర్ రెడ్యూస్ ఇట్ ఫ్రమ్ 98,000 కరోర్స్ టు 73,000 కరోర్స్ దీంతో ఏదైతుందో మీరు ఏ విధంగా రైతు వ్యతిరేకి రైతు కూలీ వ్యతిరేకి అనే ఒక భావన మరి బీజేపీ మన కనబడుతుందో ఇదంతా కూడా ప్రజలు గమనిస్తున్నారని చెప్పండి మలయాదవ్ గారు మీరు చెప్పాలి జీవన్ రెడ్డి గారు క్లియర్ గా చెప్తున్నారు బీజేపీ ప్రభుత్వం ఆదాని ఇష్యూ కావచ్చు రైతు వ్యతిరేక విధానాలు కావచ్చు ఇలాంటివి అవలంబిస్తుంది కాబట్టి విపక్షాలన్నీ ఇప్పుడు మాకు మద్దతు ఇచ్చే అవకాశం ఉంది కలిసి వెళ్దామనే రకంగా జీవన్ రెడ్డి గారి మాటలున్నాయి మీరొకవైపు కొన్ని విపక్షాలను మీ వైపు లాక్కుంటూ మరికొన్ని కాంగ్రెస్ వైపు లాక్కుంటూ ఉంటే అది ఖచ్చితంగా అల్టిమేట్గా బీజేపీకే కదా ఉపయోగం మీరు బీజేపీ వ్యతిరేక శక్తి అంటున్నారు బీఆర్ఎస్ని కాంగ్రెస్ పార్టీ బీజేపీ వ్యతిరేక పార్టీయే అది ఖచ్చితంగా
विपक्ष ऐक्यता ఎలా సాధ్యమవుతుంది ఇలా మీరొక వైపు కాంగ్రెస్ ఒక వైపు లాగుతుంటే ఎన్నికల సమీపించిన తర్వాత ఎన్నికల సమయం వచ్చిన తర్వాత ఎవరు ఎవరు వైపు ఉంటారు ప్రజలు ఎవరు వైపు మొగ్గు చూపుతున్నారు అనేది అర్థమవుతదండి ఇట్ ఇస్ టూ ఎర్లీ యాక్చువల్లీ బట్ కాకపోతే ఏంటంటే ఒక విషయం మాత్రం క్లియర్ గా చెప్పొచ్చు ఈ రోజు బీజేపీ వైఫల్యాలు దేశంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలు చూస్తూనే ఉన్నారు ఎండగడుతూనే ఉన్నారు వాళ్ళ వైఫల్యాలు విదేశీ పర్యటనకు ప్రధానమంత్రి గారు పరిమితమయ్యారు ఎన్నో లక్షల కోట్ల రూపాయల అప్పులు తీసుకొచ్చి కనీసం ఒక పనికొచ్చే ప్రాజెక్టు పెట్టలేదు ఏ రాష్ట్రంలో ఒక ప్రాజెక్టు కట్టింది లేదు అదే రకంగా ఈ రోజు రోజురోజుకి గ్యాస్ ధరలు పెరుగుతూ ఉన్నాయి డీజిల్ ధరలు పెరుగుతూ ఉన్నాయి అన్ని రకాల వస్తువుల ధరలు పెరుగుతూ ఉన్నాయి జీఎస్టీ పేరు మీద వ్యాపారస్తులు బాధతో ఉన్నారు వినియోగదారులు బాధతో ఉన్నారు ఇదంతా ప్రజలలో వ్యతిరేకత వచ్చింది దేశవ్యాప్తంగా ఇంతకుముందు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి మొన్నటి వరకు బీజేపీ కంటే ముందు పరిపాలించిన కాంగ్రెస్ కి అవకాశం ఇస్తే ఆ రోజు అవినీతిమయమైపోయింది అదే రకంగా ఈ రోజు నాయకత్వం లేమితో కొట్టుమిట్టాడుతుంది అన్ని రాష్ట్రాలలో దేశవ్యాప్తంగా కూడా ఆఖరికి సోనియా గాంధీ అధ్యక్షురాలిని ఈడీ పేరు మీద అరెస్ట్ చేయడానికి సన్నాహాలు చేస్తుంటే కూడా కాంగ్రెస్ నాయకత్వం ఉలుకు పలుకు లేకుండా ఉంది కనీసం స్పందించినోడు లేరు వాళ్ళ గురించి కనీసం ప్రతిఘటించినోడు లేరు అంటే నాయకత్వం లేమితో ఈ రోజు దేశవ్యాప్తంగా ఎక్కడ ఎన్నికలు జరిగినా కాంగ్రెస్ ప్రజలు అనుకూలంగా లేరు అంటే వాళ్ళకు ఓట్ బ్యాంక్ లేక కాదు గతంలో ఇందిరాగాంధీ గారు చేసిందో నెహ్రూ గాంధీ చేసిన పనుల వల్ల దేశవ్యాప్తంగా అస్తమంటనో కాంగ్రెస్ అంటనో అభిమానులు ఉన్నా ఈ రోజు దాన్ని ఎన్కాజ్ చేసుకునే పరిస్థితి నాయకత్వం లేని పేరు మీద కొంత ఇంతకుముందు అవినీతి పేరు మీద కొంత ఇబ్బంది పడుతున్న ఈ తరుణంలో ప్రత్యామ్నాయంగా మూడో శక్తి గురించి ఆలోచిస్తున్నారు ప్రజలు కానీ యువకులు కానీ అన్ని వర్గాల వాళ్ళు కానీ ఒక మార్పు 75 సంవత్సరాలు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశానికి ఏం మార్పు జరిగిందంటే వీళ్ళు పోయి వాళ్ళు రావటం వాళ్ళు పోయి వీళ్ళు రావటం గద్దెలు ఎక్కడం మారటం పార్టీల పేరు మీద ప్రభుత్వాలు కొత్త కొత్త ప్రభుత్వాలు వస్తున్నాయి తప్ప ప్రజలకు మాత్రం జరిగింది ఏమి లేదు దారిద్ర దారిన దళితులు ఉన్నారు ఇప్పటికీ కూడా ఒక పూట తింటే రెండు పూటలు పసులు ఉండేటోళ్ళు ఉన్నారు ఇప్పటికీ కూడా కరెంటు లేక ఇబ్బంది పడుతున్న గ్రామాలు ఉన్నాయి ఇప్పటికి కూడా బెందెడు మంచినీళ్ళ కోసం కొట్లాడుకుంటున్న రాష్ట్రాలు ఉన్నాయి మన దగ్గర వృధాగా వర్షపు నీళ్లు పోతూ ఉన్నాయి ఇటువంటి పరిస్థితుల్లో ఈ దేశం గురించి ముందు చూపు చూడగలిగిన ఆలోచించగలిగిన నాయకత్వం ఎవరుంటారా అని చెప్పేసి ప్రజలు ఆలోచిస్తున్న తరుణంలోనే ఈరోజు ప్రత్యామ్నాయంగా మేము ఒక బీఆర్ఎస్ పార్టీని దేశవ్యాప్తంగా విస్తరించాం ఈ పరిస్థితులలో ఈరోజు అన్ని వర్గాల ప్రజలు కూడా బీఆర్ఎస్ నాయకత్వం రావాలి తెలంగాణని ఒక ఆదర్శంగా ఏ రకంగా అయితే తీర్చిదిద్దారో ఈరోజు అభివృద్ధి చెందిన రాష్ట్రంగా 8 సంవత్సరాల పరిపాలనలో కొనసాగించారు ఈ దేశంలో ఇంతకంటే ముందున్న రాష్ట్రాల కంటే ఈరోజు కొత్తగా ఏర్పడిన రాష్ట్రమైన 8 సంవత్సరాల జరిగిన అభివృద్ధి జరుగుతున్న సంక్షేమ కార్యక్రమాలు ఈ దేశానికి ఒక ఆదర్శంగా ఉన్న ఈ నేపథ్యంలో తప్పకుండా అది కేసీఆర్ వల్ల బీఆర్ఎస్ వల్లనే సాధ్యమని ప్రజలు కూడా నమ్ముతూ ఉన్నారు కాబట్టి ఈ పరిస్థితుల్లో ఒక ప్రశ్న అడుగుతున్నాను కాంగ్రెస్ పార్టీ లేకుండా వితౌట్ కాంగ్రెస్ బీజేపీకి ఆల్టర్నేట్ గా నిజంగా బీఆర్ఎస్ చేస్తున్న ప్రయత్నాలు సఫలమయ్యే అవకాశం ఉన్నాయా నిజంగా మీరు స్ట్రైట్ గా చెప్పండి ఇది కాంగ్రెస్ పార్టీ లేకుండా సాధ్యమా ఇప్పుడు జనతా పార్టీ చాలా చిన్నది అండి అప్పట్లో పుట్టిన పుట్టుక కూడా చాలా కొద్ది కాలంలోనే కానీ ప్రభుత్వాన్ని ఇచ్చేసింది ఏకంగా ఈ రోజు నాయకత్వం లేమితో కొట్లాడుతున్న కాంగ్రెస్ కి ఈ రోజు అవినీతి మయమైపోయిన బీజేపీకి ప్రత్యామ్నాయంగా బీఆర్ఎస్ అనే ఒక వాదన అన్ని రాష్ట్రాలలో అన్ని వర్గాల ప్రజల్లో మొదలైంది అభివృద్ధి చేయటం అది బీఆర్ఎస్ వల్లనే సాధ్యమవుతుందని చెప్పి అనుకుంటున్నారు ఇతర ప్రాంతీయ పార్టీలలో జరుగుతున్న ఇబ్బంది అంటే వేరువేరు బీజేపీ ఇతర రాష్ట్రాలలో ఆయా ప్రభుత్వాలకు జరుగుతున్న ఇబ్బంది గురించి ఈ రోజు కనీసం ప్రతిఘటించే పరిస్థితి కాంగ్రెస్ లేదు బీఆర్ఎస్ ముఖ్యమంత్రిగా ఇక్కడ ఈ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రిగా దేశానికి సంబంధించిన నాయకులుగా కేసీఆర్ గారు మాట్లాడుతున్నది అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు హర్షిస్తున్నారు అన్ని రాష్ట్రాల ప్రజలు దాన్ని ఆమోదిస్తున్నారు ప్రత్యామ్నాయం బీజేపీకి ఈరోజు కేసీఆర్ గారే అది బీఆర్ఎస్ అనే నమ్ముతున్నారు 100% రేపు రానున్న పరిస్థితులలో అన్ని రాష్ట్రాలలో ఉన్న ఇతర శక్తుల్ని కలుపుకొని మూడో ప్రత్యామ్నాయ శక్తిగా మేము ఎదగబోతున్నాం మీరు చెప్పాలి రెండు బీఆర్ఎస్ పార్టీ అటు కాంగ్రెస్ పార్టీ రెండు కూడా బీజేపీకి ప్రత్యామ్నాయంగా విపక్షాలను బీజేపీ ఇతర శక్తులను ఏకం చేసే ప్రయత్నం అయితే చేస్తున్నాయి మీరు చూస్తే దాదాపు 8 రాష్ట్రాల్లో ఇప్పటికీ అధికారంలో ఉన్నారు మరొక 10 రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలతోనే కలిసి అధికారంలో ఉన్నారు అంటే మీకు అనుకూలంగా ఉన్న ప్రాంతీయ పార్టీలు ఖచ్చితంగా దూరం అవుతాయి అనే నమ్మకం అటు కాంగ్రెస్లో ఇటు బీఆర్ఎస్లో ఉంది దానికి ప్రధానంగా 2-3 కారణాలు ఒకటి రైతు వ్యతిరేక చట్టాలు కావచ్చు రెండోది అదాని స్కామ్ ఈ మధ్యలో జరిగింది పెద్ద ఎత్తున చాలామంది అట్లా మదుపర్లు నష్టపోయారు స్టాక్ మార్కెట్ దివాలా తీసింది ఇలాంటి నేపథ్యంలో బీజేపీపై వ్యతిరేకత వచ్చింది విపక్షాలన్నీ కూడా బీజేపీకి దూరం అవుతాయి మీతో ఉన్న పక్షాలు కూడా
అనే ఒక నమ్మకం రెండు పార్టీల్లో కనిపిస్తుంది. రానున్న ఎన్నికల్లో ఎలా ఉండబోతుందంటారు? ఏ కళ్యాణ్ గారు, ఒకటి అదానికి సంబంధించినటువంటిది, అది ఒక కంపెనీకి సంబంధించినటువంటి లావాదేవీల విషయం. అదానీ కంపెనీ కానీ, ఆ రిలయన్స్ కంపెనీ కానీ, లేకపోతే ఇన్ఫోసిస్ కానీ, లేకపోతే టాటా వాళ్ళు కానీ, వాళ్ళ లాభ నష్టాలకు ప్రభుత్వం బాధ్యత వహించదు. ఇకపోతే రెండో స్థానంకు పోయినాక ఆ కంపెనీల మధ్యలో ప్రపంచవ్యాప్తంగా రెండో స్థానానికి వచ్చిన సందర్భంలో పోరాట, అది ఆ జీర్ణం కానటువంటి సంస్థలు ఆ హిండన్బర్గ్ను పావుగా వాడుకొని ఎదుగుతున్నటువంటి సంస్థ మీద ఆర్టికల్స్ రాయించి దాని మీద విశ్వాసాన్ని పోగొడితే, ఆ విశ్వాసం పోయినటువంటి సందర్భంలో షేర్ మార్కెట్ డౌన్ అవుతుంది. అదే ఉత్థాన పతనాలు అనేటువంటి ఆ కంపెనీకి సంబంధించినటువంటి వ్యవహారం. కానీ ఇక్కడ రాహుల్ గాంధీ గారు చైనాకు పోయి చైనా వ్యాపార సంస్థలకు ఇక్కడ మార్గం తెరిచే ప్రయత్నం చేసి వారు అంటున్నారు అదానికి విదేశాలలో ఈ దేశ ఉద్యోగస్తులు ఇండస్ట్రియలిస్టులు పెట్టుబడులు పెట్టడానికి అవకాశాలు కల్పించిందని. అంటే ఇక్కడ అదానికి విదేశాల్లో కానీ అదానీ కానీ అంబానీ కానీ ఇంకెవరైనా కానీ ఈ దేశానికి సంబంధించిన పారిశ్రామికవేత్తలు విదేశాలలో పరిశ్రమలు పెడితే అది భారత దేశానికి మరి విదేశీ మారక ద్రవ్యాన్ని తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మరి చైనా కంపెనీలకు చైనా కంపెనీలకు ఆహ్వానం పలికి రాజీవ్ గాంధీ ఫౌండేషన్ కు నిధులను సమకూర్చుకున్నటువంటి, అంటే ఆదాని ఇష్యూ అనేది మీకు సంబంధమే లేదు, దాని ఎఫెక్ట్ ఏమీ ఉండదు ఎన్నికల మీద అని మీరు బలంగా చెప్తారా? మరొక విషయం కళ్యాణ్ గారు, మీరు ఏమన్నారు ఎల్ఐసి పెట్టుబడులు ఎల్ఐసి నిధులు పెట్టారు, ఎల్ఐసిలో 1% వాటా అదాని కంపెనీలో పెట్టి ఉండొచ్చు. అది 26 కోట్లు పెడితే 32 కోట్లు పెడితే వాళ్ళ 56 కోట్ల వర్త్ ఉన్నది. అది పెరిగిందా సంపద తరిగిందా? వారు బుడదల్లడం అని వాస్తవాలను గమనించాలి. ఇకపోతే జీవన్ రెడ్డి గారు ఏం చెప్తా ఉన్నారు, పెద్దలు జీవన్ రెడ్డి గారు ఉపాధి హామీ నిధులు తగ్గించిరని. పెంచింది ఎవరు? కేంద్రమే పెంచింది. తగ్గించిరంటే నేను అడుగుతా ఉన్నా, ఉద్యోగంకు పోయటోని తీసుకొచ్చి ఉపాధి హామీకి తీసుకపోతే అవసరమవుతుంది అక్కడ? ఉద్యోగం ముంగట ఉద్యోగం వస్తే ఉపాధి హామీ కింద నువ్వు రావాయా బాబు, నేను నిధులు కేటాయిస్తున్నా రా అంటే నడుస్తుందా? ఎంత అవసరం ఉంటే ఎన్ని వేల కోట్లు కాదు, ఎన్ని లక్షల కోట్లు అవసరం ఉంటే అన్ని లక్షల కోట్లు పెట్టడానికి కేంద్రం సిద్ధంగా ఉన్నది. ఈసారి అంచనా 78,000 కోట్లు కావచ్చు, అంచనాలు పెరిగితే ఇంకొక 20,000 కోట్లు పెట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నది. దానికంటే తగ్గితే అది దాని అవసరము 60,000 కోట్లే ఖర్చు అయితే. అంటే లక్ష్మణ గారు ఒకటి స్ట్రైట్ గా చెప్పండి, సరే ఉపాధి హామీ నిధులు ఆదాది ఆ ఇష్యూ పక్కన పెడితే స్ట్రైట్ గా ఒక విషయం చెప్పండి, విపక్షాలన్నీ ఐక్యమైతే బీజేపీకి వచ్చిన ఇబ్బంది ఏం లేదా? లేదంటే విపక్షాలు ఐక్యం కాకుండా బీజేపీ ప్రయత్నం చేస్తుందా, కాదనే నమ్మకం మీకుందా? ఒకటండి, దేశవ్యాప్తంగా విపక్షాలన్నీ ఐక్యమై రాజకీయాల్లో పోటీ చేసినటువంటి రాష్ట్రాల్లో కూడా భారతీయ జనతా పార్టీ సింగిల్గా పోరాటం చేసి మరి అధికారానికి వచ్చినటువంటి పరిస్థితులు. ఇవాళ అధికార పక్షం ఏం చేస్తుంది, ఈ దేశ అభివృద్ధి కోసం ఏం చేస్తుంది, దేశంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాలకు ఏం చేస్తుంది అనేటువంటి విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారు, ప్రజలు చైతన్యమైనారు. ఇక విపక్షాల వ్యవహార శైలి ఏ రకంగా ఉన్నది, విపక్షాలు తమ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఏం చేస్తున్నాయి అనేటువంటిది నేను ఉదాహరణకు చెప్తా ఉన్నాను. పంజాబ్లో కాంగ్రెస్ అధికారంలో ఉండే రుణమాఫీ చేస్తామన్నారు, రుణమాఫీ చేయరు. ఆ క్రెడిబిలిటీ కోల్పోయినటువంటి కాంగ్రెస్ ప్లీనరీ సమావేశంలో 6 లక్షల రుణమాఫీ చేస్తామని అంటారు. అంటే నేను లక్ష్మణ్ గారు, ఇష్యూ బేస్డ్ గా ఒక్కొక్క రాష్ట్రంలో ఒక పరిస్థితి ఉంటుంది, అక్కడ విపక్షాలు ఏకమవుతాయి, దూరం అవుతాయి, పక్కన పెడితే అసే పార్లమెంట్ సాక్షిగా మోడీ గారు ఒక కామెంట్ చేశారు ఈడీ సిబిఐ విపక్షాలను ఏకం చేశాయి అని. అంటే మీరు కూడా విపక్షాలపై ఈడీ సిబిఐతో దాడులు చేయడం వల్ల, లేకుంటే విపక్షాలు అలా మీరు చేస్తున్నారని భ్రమించడం వల్ల అవన్నీ ఒక్కటయ్యే అవకాశాలు మీకు ఏం కనిపించట్లేదా? అంటే మీరు కళ్యాణ్ గారు, సిబిఐ కేసులు ఏవైతే రాహుల్ గాంధీ మీద కానీ, సోనియా గాంధీ మీద కానీ, చిదంబరం మీద కానీ, కోర్టులో ప్రైమ్ ఆఫ్ అఫెన్సీ
ఇలా వీళ్ళ నేరానికి సంబంధించిన పాత్ర ఉన్నది అనేటువంటి భావనకు కోర్టు వచ్చిన తర్వాతనే సిబిఐ కేసులు బుక్ అయ్యాయి. సో ఇది వాళ్ళు సిబిఐతో కేసులు బుక్ చేపిస్తున్నారు అని అంటే వాళ్ళు కేంద్ర ప్రభుత్వం కాదు బుక్ చేసింది. న్యాయస్థానాల ముందట మరి ఈ కేసు బుక్ చేసి విచారణ చేయాలా, దానికి తగినటువంటి ఆధారాలు ఉన్నాయని కోర్టు నమ్మిన తర్వాత ఎండార్ చేసింది. అంటే అలా మీరు టార్గెట్ చేసిన విపక్షాలన్నీ ఏకమవుతాయి అనేది ఒక నమ్మకం కాంగ్రెస్ పార్టీలో, బీఆర్ఎస్ లో కూడా ఉంది. ఒక్క నిమిషం మీరు లైన్లో ఉండండి. జనసమితి అధ్యక్షుడు కోదన్ రామ్ గారు మాతో ఫోన్ లైన్లో ఉన్నారు. కోదన్ రామ్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ కోదన్ రామ్ గారు. మీరు కూడా కాంగ్రెస్ పార్టీతో గతంలో కలిసి పోటీ చేశారు జనసమితి పక్షాన. అంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు విపక్షాలన్నింటినీ కలుపుకొని వెళ్లే ప్రయత్నం చేస్తుంది రానున్న ఎన్నికల్లో. నిజంగా విపక్షాలు కాంగ్రెస్ పార్టీతో కలిసి వెళ్లే అవకాశం ఉందా? ఎందుకు అడుగుతున్నాం మిమ్మల్ని అంటే, గత ఎన్నికల్లో మీరు కలిసి పోటీ చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీతో మహాకూటమిలో మీరు కూడా చాలా ఇబ్బందులు పడ్డారు. అంటే అలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని పక్షాలను కాంగ్రెస్ పార్టీ ఈసారి కలుపుకుపోగలదా? ఇప్పుడు కలుపుకొని పోవలసిన అవసరం ఉందని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. ఓకే, కలుపుకొని పోవటం అనేది అవసరం అని గుర్తించినంత మాత్రాన ఈ ఐక్యత అనేది దానంతట అదే ఏర్పడదు. ఐక్యత జరగాలంటే కింది నుంచి చాలా జాగ్రత్తగా ఈ కూటమిలను నిర్మించుకుంటూ రావాలి. కూటమి అనేది వాస్తవానికి రెండు స్థాయిల్లో నిర్మాణం జరగాలి. కింది నుంచి జరగాలి, పైనుంచి ప్రయత్నం జరగాలి. కింది నుంచి అంటే విభిన్న వర్గాలను ఐక్యం చేసుకుంటూ పోగలిగితే పైనుంచి ఐక్యతకు సాధ్యం కలుగుతుంది, లేకుండా అది సాధ్యం కాదనేది మనం గమనించాలి. రెండవది ఏంటంటే ఈ రకరకాల ప్రజా సంఘాలు ఉద్యమాలు చేస్తున్నాయి, ఆ కింది నుంచి ఐక్యతలో ఆ సంఘాలను ఏ రకంగా వాటికి ప్రాతినిధ్యం వహిస్తుంది కాంగ్రెస్ పార్టీ అనేది చాలా కీలకం. ఆయా సంఘాలు రకరకాల సమస్యలను లేవనెత్తుతున్నాయి. ఆ లేవనెత్తుతున్న సమస్యలు, కొందరు రైతుల సమస్యలు లేవనెత్తుతున్నారు, కొందరు నిర్వాసితుల పక్షాన పోట్లాడుతున్నారు, కొందరు పర్యావరణ పరిరక్షణ కొట్లాడుతున్నారు, కొందరు కార్మికుల హక్కుల కోసం కొట్లాడుతున్నారు. ఉద్యోగ సంఘాలు ఉన్నాయి, దళిత సంఘాలు ఉన్నాయి, ఆదివాసీ గిరిజన సంఘాలు ఉన్నాయి. ఆయా సమస్యల మీద కొట్లాడుతున్నప్పుడు ఆ కొట్లాటలకు ప్రాతినిధ్యం వహించే శక్తిని పెంపొందించుకోవటం చాలా చాలా కీలకం. అది మొట్టమొదట ఈ ఐక్యతకు ఒక నిర్మాణానికి అది చాలా కీలకమైన ప్రాతిపదిక అవుతుంది. అది మనం మొట్టమొదట గ్రహించాలి. ఆ ఐక్యత పెంపొందినప్పుడు పైనుంచి కొన్ని పార్టీలతోనైనా సఖ్యత ఏర్పడటానికి అవకాశం కలుగుతుంది. ఈ రెండింటిని ఇలా ఐక్యత అంటే కేవలం ఒకటే కాదు, ఈ రెండు రకాలైన ఐక్యతలు అనేవి చాలా చాలా కీలకం. అంటే తెలంగాణలో జేఏసీ ఏర్పడింది. ఎందుకు ఏర్పడింది అని అంటే రకరకాల సంఘాలు ఉన్నాయి, ఒకవైపు పార్టీలు ఉన్నాయి, మరోవైపు తెలంగాణ వాదులు ఉన్నారు. అందరం ఐక్యమైతే తప్ప రాష్ట్ర సాధన ఉద్యమం ముందు కాదని అనుకున్నప్పుడు ఆ ఐక్యత సాధ్యమైంది. అట్లాగే ఇవాళ కూడా భారతదేశంలో ఒక ప్రజాస్వామికమైన పాలన కోసం, ప్రజాస్వామికమైనటువంటి ఒక వ్యవస్థల నిర్మాణం కోసం ఒక ప్రయత్నం ప్రజల నుంచి జరుగుతుంది. ఈ జరుగుతున్నటువంటి నేపథ్యంలో దానికి నువ్వు నాయకత్వం ఏ మేరకు వహించగలవు అనేది చాలా చాలా కీలకం. దానికి తగినటువంటి రాజకీయాలను అలవర్చుకోవాలి, సైద్ధాంతిక దృక్పథాన్ని పెంపొందించుకోవాలి. అవి చేయగలిగితే ఒక ఐక్యత ఇవాళ భారతదేశంలో ఉన్న పరిస్థితుల రీత్యా అది సాధ్యమవుతుందని నమ్ముతున్నా. ఇప్పుడు నిన్న డాక్టర్ ప్రీతి చనిపోయింది, రక్షిత అని ఇంకొక అమ్మాయి సూసైడ్ చేసుకుంది. వాస్తవానికి ఇవి సూసైడ్స్ మాత్రమే కాదు, ఈ రాష్ట్రంలో నెలకొన్న ఒక విద్యా వ్యవస్థలో ఇంకా కూడా అణగారిన వర్గాలకు ఒక ప్రాతినిధ్యం అనేది దొరకట్లేదు. ఆ దొరకకపోవటం చేత జరుగుతున్నటువంటి ఆత్మహత్యలు, అందుకని ఇవి ఆ వ్యవస్థలు చేస్తున్నటువంటి హత్యలు అనేది మనం మాట్లాడక తప్పదు. అట్లాంటి సందర్భాల్లో సహజంగానే ఆ వర్గాల నుంచి ఒక కోపం ఉంటుంది, ఒక ఆందోళన ఉంటుంది, దానికి వ్యక్తీకరించడం చాలా కీలకం. అందుకని ఎలయన్స్ నిర్మాణం అంటే మొట్టమొదట ఎలయన్స్ ఈ స్థాయిలో జరగాలి. అటు తర్వాత పైనుంచి కలిసి రాగలిగే పార్టీలతో కలిసి ప్రయాణం చేయటం అనేది అందులో సహనం కావాలి. నిర్మించుకునేటప్పుడు సమానంగా చూడటం అవసరం ఉంటుంది. కొంత ఇచ్చిపుచ్చుకునే ధోరణితో వ్యవహరించాలి. వాళ్ళది పార్టీది గుంజుకోవటానికి మనం పోతున్నాం అనుకుంటే ఏమవుతుంది అంటే అప్పుడు ఐక్యత. కోదండరామ్ గారు, ఇప్పుడు రాష్ట్రం విషయానికి వస్తే ఇక్కడ అధికార బీఆర్ఎస్ పార్టీ ఉంది. బీఆర్ఎస్ పార్టీ మీద మీలాంటి వాళ్ళు చాలా మంది కూడా అసంతృప్తిగా ఉన్నారు. కట్ చేస్తే మిగిలిన రెండు పార్టీలు బీజేపీ కాంగ్రెస్ మాత్రమే ఉన్నాయి. అంటే జనసమితి
గతంలో కాంగ్రెస్ తో వెళ్ళిన పార్టీ బీజేపీని బీఆర్ఎస్ ని రెండింటిని ఇప్పుడు ఒక విపక్ష పార్టీగానే ఉంది ఆ రెండు పార్టీలకు అంటే మీరు కాంగ్రెస్ తో వెళ్ళేందుకు సిద్ధం అవుతున్నారా మీరు వెళ్తారా పరిస్థితిని చూడకుండా నేను ఇయాల ఆ ఒక జనరల్ కామెంట్స్ చేయటం వల్ల వచ్చే ప్రయోజనం ఏంటంటే మేము కొన్ని లక్ష్యాల కోసం పాటుపడుతున్నాం ఆ లక్ష్యాలు నెరవేరటానికి అవకాశం ఉందన్నప్పుడు పొత్తు పెట్టుకోవటానికి సంసిద్ధంగా ఉంటాం ఆ కోణం నుంచి ఆలోచిస్తాం తప్ప కానీ కేవలం సీట్లు ఓట్లు అన్నది ఒకటే కాదు కదా ఆ కోణం నుంచి మాకు లక్ష్యం ఉంది ఒక ప్రజాస్వామికమైన తెలంగాణ నిర్మాణం జరగాలి దానికోసం చేయవలసిన కనీసమైన విధి విధానాలు ఇక్కడ ఉండాలి అంటే కోదనరామ్ గారు ఇక్కడ ఒక రెండు ప్రయత్నాలు జరుగుతున్నాయి దేశవ్యాప్తంగా ఒకటి బీఆర్ఎస్ పార్టీ విపక్షాలను ఐక్యం చేసేందుకు బీఆర్ఎస్ పార్టీగా బయలుదేరారు కేసీఆర్ ఇంకొకటి కాంగ్రెస్ పార్టీ ఈ రెండిట్లో దేనికి కొంత విపక్షాల నుంచి మద్దతు వచ్చే అవకాశం మీకు కనిపిస్తుంది ఇప్పుడు బీఆర్ఎస్ తో ఉన్న సమస్య ఏంటంటే మేము ఇక్కడ ప్రభుత్వానికి పాలన మీద ఏవేవి తప్పిదాలు లేవనెత్తుతున్నామో ఆ విషయాలను వాళ్ళు ఢిల్లీలో పోయి మాట్లాడుతారు కానీ రాష్ట్రానికి వచ్చేసరికి వాటిని ఆచరించడానికి సిద్ధంగా లేదు ఈ వైరుధ్యము ఇవాళ టిఆర్ఎస్ పరిష్కరించుకోకుండా ఒక ఏకత ఒక ఐక్యతను సాధించటం అనేది కుదరదు ఇది మొట్టమొదటిగా మనం గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది ఆ ఐక్యతను పెంపొందించుకోవటానికి ఆ ప్రయత్నం అనేది చాలా సీరియస్ గా జరగాలి అట్లా జరిగితే మనం ఐక్యతను నిర్మించగలం పెంపొందించగలం అది నా దృష్టిలో ఆ ఒకవేళ ఈ ద్వంద్వ నీతి ఉందనుకోండి నేను చెప్పేది ఒకటి నేను ఆచరించేది ఒకటి అంటే ఆ ద్వంద్వ నీతి ఇవాళ టిఆర్ఎస్ బీఆర్ఎస్ కు ప్రధానమైన సమస్యగా మారుతుంది కాంగ్రెస్ విషయానికి వచ్చేసరికి ఐక్యత నిర్మాణము అనంటే ఏ లక్ష్యాల కోసం నేను ప్రాతినిధ్యం వహించాలి అనే ఒక స్పష్టమైన సైద్ధాంతిక దృక్పథం ఉండాలి ఒక రాజకీయ దృక్పథం ఉండాలి ఎలయన్స్ నిర్మించుకోవటానికి కావలసిన కార్యాచరణ ఉండాలి ఆ మూడు ఉంటే అప్పుడు బహుశా ఎలయన్స్ల నిర్మాణం ఏమన్నా సాధ్యమవుతుందేమో కానీ ఎలయన్స్ అంటే కేవలం ఏదో ఎన్నికల అవసరాల కోసం జరిగే తంతుగా చూస్తే మాత్రం అది సాధ్యపడదని చెప్పి నేను నమ్ముతాను రైట్ థ్యాంక్ యూ కోదండరామ్ గారు జీవన్ రెడ్డి గారు విన్నారు మీరు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్ గారు చెప్పింది విన్నారు బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎండ లక్ష్మీనారాయణ గారు కోదండరామ్ గారు కూడా చెప్తున్నారు అంటే కాంగ్రెస్ పార్టీ అనేది మొదటి నుంచి కూడా అందరినీ కలుపుకుపోయే ప్రయత్నం అనేది చేయాలి ఎన్నికల కోసమే పొత్తులు విపక్షాల ఐక్యత అంటే సాధ్యం కాదని చెప్తున్నారు మనం రాష్ట్రం విషయానికి వస్తాం రాష్ట్రంలో అధికారం బీఆర్ఎస్ ఉంది బీజేపీ ఉంది ఆ రెండు మీకు ఎలాగూ శత్రువులే మిగిలిన పక్షాలన్నింటినీ ఐక్యం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ ఏమైనా ప్రయత్నం చేస్తుందా ఒకటో పాయింట్ రెండోది జాతీయ స్థాయిలో అవసరం అయితే బీజేపీ వ్యతిరేక కూటమి కదా ఇది కాబట్టి బీఆర్ఎస్ను కూడా కలుపుకొని పోతారా ఇప్పుడు ఒకటి జాతీయ స్థాయిలో బీజేపీకి వ్యతిరేకంగా మేము ఏదైతే భావిస్తామో ఇదే ఇప్పుడే పెద్ద కోదండరామ్ గారు మాట్లాడినట్టు వాస్తవంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే ఒక ప్రజాస్వామ్యుతమైన ఒక తెలంగాణ పాలన కావాలని ఒక భావనతో మనం కోరుకొని తెలంగాణను సాధించుకున్నాం ఇవాళ అది ఇక్కడ కరువు అయిపోయింది తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే ఉందో అసలు ప్రజాస్వామ్యం అనేది మనకు కనబడకుండా అయిపోయింది అటువంటి పరిస్థితిలో బీఆర్ఎస్తో ఎన్నికల పొత్తు కుదుర్చుకునేటువంటి ఒక పరిస్థితి అవకాశం ఉంటుందని చెప్పని మేము భావించాం బేసిక్గా జాతీయ స్థాయిలో బీజేపీ మాకు ఏ విధంగా మేము ప్రధాన ప్రత్యర్థిగా భావిస్తామో రాష్ట్రంలో బీఆర్ఎస్ కూడా అదే స్థాయిలో మేము ప్రధాన ప్రత్యర్థి మేము భావిస్తామని చెప్పండి అంటే ఈ మధ్య జీవన్ రెడ్డి గారు ఈ మధ్య మీరు వినే ఉంటారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఒక కామెంట్ చేశారు ఎన్నికల తర్వాత అవసరమైతే బీఆర్ఎస్తో కలిసి మేము పనిచేస్తామని చెప్పారు ఇప్పుడు ఎన్నికల తర్వాత ఏ పార్టీ ఏ పార్టీతో కలుస్తామని చెప్పని ఇప్పుడు మనం ఊహించలేము ఇవాళ టిఆర్ఎస్ పార్టీ గురించే మనం ఆలోచన చేస్తే ఇలా గతంలో బీజేపీతో కలిసి పనిచేసారు వీళ్ళు టిల్ 2020 ఏదైతే ఉందో ఇవాళ కేంద్రంలో భారతీయ జనతా పార్టీ చేపట్టే ప్రతి కార్యక్రమాన్ని ఇవాళ అప్పటి టీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉందో పూర్తి స్థాయి లోపల సంపూర్ణంగా సమర్థించింది ఇవాళ ఏదైతే ఉందో కొంతమేరకు ఇవాళ బీజేపీ పట్ల దేశంలో ఎదురవుతున్నటువంటి వ్యతిరేకతను దృష్టిలో ఉంచుకొని ఆ ప్రభావం వాళ్ళ మీద పడకుండా ఉండడానికి కొరకు ఏదైతే ఉందో మేము బీజేపీతో విభేదిస్తున్నామని చెప్పారు ఒక భావన కలిగించే ప్రయత్నం చేస్తున్నారు అంతే తప్ప రేపు భవిష్యత్తులో ఎన్నికల తర్వాత ఏం కాబోతుంది అనేది ఎవరూ కూడా ఊహించలేమని చెప్పంటు నేను ఇలా భారతీయ జనతా పార్టీ పరిస్థితి ఇప్పుడే మిత్రులు లక్ష్మీనారాయణ గారు ఏదైతే ఉన్నదో ఇలా మేము ఎనోరీజెస్ ఇలా బయట ఉద్యోగాలు దొరకంగా వ్యవసాయ కూలి ఎందుకు అసలు బయట ఉద్యోగాలు ఎక్కడున్నాయినా ఇలా మీరు ఏదైతే ఉందో ఇలా అధికారానికి వస్తే 8 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు మొత్తం 8 సంవత్సరాలలో మీరు 2 ఉద్యోగాలు కల్పించారు ఇవాళ ఇక్కడ ఉద్యోగం లభించిన తర్వాత దేశాలు పట్టుకొని
ఇవేళ గల్ఫ్ ప్రాంతానికి వలసలు పోయేటువంటి పరిస్థితి ఎందుకు కొనసాగుతున్నది? ఇక్కడ ఉద్యోగ అవకాశాలు పొందలేకనే గల్ఫ్ పాట పట్టడం జరుగుతుందని చెప్పి అంటున్నా. దానికి రాష్ట్రం ఎంత బాధ్యత వహించాలో కేంద్రం కూడా అంతే బాధ్యత వహించాలని చెప్పి అంటున్నా నేను. వ్యవసాయకంగా ఏది ఇస్తుందో కేంద్రం తనపై ఉన్నట్టుగా ప్రధాన బాధ్యతను గుర్తించకుండా వ్యవసాయ ఉత్పత్తులు కనీస మద్దతు ధర కల్పింపజేసేటువంటి బాధ్యతను వారు గుర్తించలేకపోవడంతోనే ఏది ఇస్తుందో రైతాంగం ఇవాళ అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు చెప్పంటున్నాను. ఇవాళ కొన్ని రాష్ట్రాలు ఛత్తీస్గఢ్ లాంటి రాష్ట్రం ఏది ఇస్తుందో మొన్న మేము అక్కడ ప్లీనరీ జరిగింది కదా, అలా ప్రతి క్వింటల్ పైన 600 రూపాయలు ఎంఎస్పీకి అదనంగా ఇస్తున్నారు వరి ధాన్యానికి. ప్రతి క్వింటల్ పైన ఎంఎస్పీ కంటే వరిధాన్యానికి 600 రూపాయలు అదనంగా ఇస్తున్నారు. రాజీవ్ గాంధీ న్యాయ యోజన కింద ఏది ఇస్తుందో ఎకరానికి 10,000 రూపాయలు ఆర్థికంగా ఆదాయాన్ని సమకూర్చే విధంగా కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారని చెప్పి అంటున్నాం. ఇలా వేరేదైతుందో పంజాబ్లో కాంగ్రెస్ గెలవలేకపోయి ఉండొచ్చు, అక్కడ ఆడ ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ అంతర్గత విభేదాలతోని అమరీందర్ సింగ్ బయటపోవడమే కానీ ఇతర పంజాబ్ ముఖ్యమంత్రి అప్పటి అట్లా ప్రదేశ్ కాంగ్రెస్ అంటే చాలా రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అంతర్గత విభేదాలతో కొట్టుమిట్టాడుతుంటే విపక్షాలు మిమ్మల్ని ఎలా నమ్మి మీతో కలిసి వస్తాయి, ఎందుకు వస్తాయి? ఎస్ మీరు అన్నట్టు ఏదైతే ముందుగా మేము అంతర్గతంగా మేము సమస్యలను పరిష్కరించుకోవాలి. ఐక్యత ఏదైనది ప్రధానమని చెప్పి అంటు నేను. ఆ ఐక్యతను మేము పెంపొందించుకోగలిగినప్పుడు మాత్రమే మీరన్నట్టు ఏదైతుందో మేము ఇతర రాజకీయ పార్టీలతోని మనం ఆకర్షించేటువంటి అవకాశం ఉంటుంది. డెఫినెట్లీ వీ విల్ టేక్ ఇన్ టు యువర్ మీ యొక్క సలహాను సూచనను మేము పరిగణలోకి తీసుకుంటామని చెప్పి అంటున్నాను. ఇలా పంజాబ్లో ఏదైతుందో మేము అధికారాన్ని కోల్పోయినమే, బీజేపీ ఎందుకు అధికారం రాలేదు అక్కడ? మొత్తం దేశం అంతా మీదే అని చెప్పని భావిస్తున్నారు కదా. పంజాబ్లో మీరు అధికారానికి వచ్చే అవకాశం ఉండి ఉంటే మీరు ఎందుకు రాలేదు? అక్కడ అకాలీదళం మీకు అనుకూలంగా ఉండి ఉండి కూడా మీరు అధికారానికి రాలేకపోయిందని చెప్పి అంటున్నాం. ఇలా మీరు ఇదే పెట్రోల్ డీజిల్ ఆనాడు ఏదైతుందో 2014 పూర్వము 105 అంటే మీ క్రూడ్ ఆయిల్ బేస్ మనము పెట్రోల్ డీజిల్ ఉత్పత్తి అవుతే ఆనాడు బ్యారెల్ $105 ఉన్ననాడు ఏదైతుందో పెట్రోల్ మీకు 45-50 రూపాయలు సారీ డీజిల్ 45-50 రూపాయలు లభిస్తే పెట్రోల్ 70-75 రూపాయలు లభించింది. ఇవాళ ఏమైపోయింది? అదే క్రూడ్ ఆయిల్ $75 పడిపోయింది. $75 పడిపోయి కూడా ఏదైతుందో ఆనాటి కంటే ఇవాళ ధర మీకు పెట్రోల్ 110 రూపాయలు ఉంది, డీజిల్ ఏదైతుందో దాదాపు 99-100 రూపాయలు ఉందని చెప్పి అంటున్నా. ఇది దేశ ఆర్థిక వ్యవస్థను ఎంత చిన్న భిన్నం చేస్తుంది, సామాన్యుడిపై ఎంత భారం వేస్తున్నది, ఇదంతా మనం గమనంలోకి తీసుకోవాలి కదా. నిరుపేద కుటుంబాలకు ఏదైతుందో 15 లక్షల రూపాయలు మీరు అకౌంట్లో ఇస్తామని చెప్పన్నారే. పెద్ద నోట్ల రద్దుతో ఏదైతుందో ఇవాళ సామాన్యుడికి అందరికీ ఏదైతుందో లాభం అనుకుంటుందని చెప్పన్నారు. పెద్ద నోట్ల రద్దుతో పోయి మళ్ళీ ఇంకా పెద్ద నోట్లు వచ్చినాయి. సామాన్యుడు 15 లక్షల రూపాయలు ఇస్తా అని చెప్పాను, 15 రూపాయలు కూడా చేయలేకపోయినని చెప్పి అంటున్నాం. ఇలా సైద్ధాంతికంగా భారతీయ జనతా పార్టీ ప్రజానీకాన్ని మీలో అనుగూర్చేటటువంటి ఇలా పబ్లిక్ రంగ సంస్థలన్నీ అమ్మకాన్ని పెట్టిండ్రే. ఎప్పుడైతే పబ్లిక్ రంగ సంస్థలను అమ్మకాన్ని పెట్టడం జరుగుతుందో ఇవాళ ముఖ్యంగా దళితులు, బలహీన వర్గాలు, అల్పసంఖ్యాక వర్గాలకు సంబంధించి వాళ్ళ యొక్క ఉద్యోగ అవకాశాలు పొందడం లోపల రిజర్వేషన్ సౌకర్యాన్ని కోల్పోతున్నారు. పబ్లిక్ రంగ సంస్థలు ఉన్నప్పుడు మాత్రమే ఏదైతుందో మీకు రిజర్వేషన్ సౌకర్యం హక్కులు కాపాడబడగలుగుతాయి. అంటే జీవన్ రెడ్డి గారు ఇప్పుడు ఎన్నికల టార్గెట్గా బీజేపీని గద్దె దించాలి, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలనే లక్ష్యంగా మీరు పుత్తుల వైపు వెళ్తున్నారు, కానీ విపక్షాలకు ఎక్కడైనా బీజేపీ వల్ల ఇబ్బంది జరిగితే, ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ ఉంది అక్కడ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాని అరెస్ట్ చేసింది సిబిఐ, అది రాజకీయ కక్ష అంటున్నారు. ఇట్లా విపక్షాలను అన్నింటినీ కలిపిపోయే ఆలోచనలు ఉన్నప్పుడు దానికి వ్యతిరేకంగా మీరు కూడా గలమెత్తాల్సిన అవసరం ఉంటుంది కదా, అది విపక్షాలు అంటున్న మాట ఇది. ఇప్పుడు సందర్భాన్ని బట్టి ఏదైతుందో అంశాన్ని బట్టి మీ గళమెత్తలు జరుగుతుంది. ఇప్పుడు సిసోడియాకి సంబంధించి లిక్కర్ స్కామ్ అనేది ఏదైతుందో అది దాని మూలం ఎక్కడున్నది, అది ఏ పరిస్థితి లోపల అది ఉత్పన్నం కావడం జరిగింది, పరిశీలించి స్పందించడం జరుగుతుంది. డెఫినెట్గా ఏదైతుందో నేను కాంగ్రెస్ పార్టీ స్పోక్స్ పర్సన్ సిసోడి అరెస్ట్ను కండెమ్ చేయడం జరిగింది. మీరు కూడా గమనించిందని చెప్పన్నాం. మీరు కూడా గమనించిందని చెప్పి అట్లా జరిగిన సందర్భాన్ని వాడుకొని బీజేపీపై ధ్వజమెత్తడానికో విపక్షాలను ఐక్యం చేయడానికో ప్రయత్నం చేయట్లేదు అనేది. నిన్న ఆప్తో విభేదాలు ఉండి ఉన్నప్పటికి కూడా సిసోడి అరెస్ట్ పట్ల మాత్రం ఏదైతుందో వీళ్ళ విచారణ కొనసాగింపు నేపథ్యం లోపల సంవత్సర కాలం కెళ్ళి విచారణ కొనసాగుతున్నది, అది ఇప్పుడు అదే చేయడం అనేది అది సమంజసంగా లేదు అని చెప్పని సుర్జేవాలా దాన్ని ఖండించడం జరిగింది. ఇట్ హాస్ అపీర్డ్ ఇన్ ఆల్ ఎలక్ట్రానిక్ మీడియా అండ్ ఇన్ ఆల్ న్యూస్ పేపర్స్.
ఖండించారు అంటే ఖండించడంతో సరిపెట్టకుండా కొంత అగ్రెసివ్ గా ముందుకెళ్లే ప్రయత్నం కాంగ్రెస్ చేయట్లేదు అనేది కదా. ఇప్పుడు సందర్భాన్ని బట్టి మీ పోషించే పాత్ర ఉంటది. మీరు చెప్పాలి చూసారా అంటే బీజేపీ చేస్తున్న ప్రయత్నాలు బీజేపీ దేశవ్యాప్తంగా జరుగుతున్న చర్యలను ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ పోరాడుతుంది దానిపై ముందుకెళ్తుంది విపక్షాలన్నింటినీ ఐక్యం చేసే ప్రయత్నం అయితే చేస్తుందని చెప్తున్నారు విపక్షాలన్నీ ఐక్యం కాకుండా బీజేపీ ఏం చేయబోతుంది మేమేం వాళ్ళ ఐక్యం అయితే మాకు పోయేది ఏమీ లేదు ఎందుకంటే మీరు 10 రాష్ట్రాల్లో వేరే పార్టీలతో కలిసి అధికారంలో ఉన్నారు ఆ పార్టీలన్నీ వెళ్ళిపోతే బీజేపీ ఖచ్చితంగా వీక్ అవుతుంది ఇప్పుడు మాకు 303 స్థానాలు పార్లమెంట్ లో కట్టబెట్టారు 273 స్థానాల నుంచి 303 స్థానాలకు భారతీయ జనతా పార్టీని కేంద్రంలో బలం సింగిల్ లార్జెస్ట్ కాదు మ్యాజిక్ ఫిగర్ తో పాటు బలమైనటువంటి మెజారిటీ రెండోసారి ఇచ్చినటువంటి పరిస్థితి ఇవాళ కాంగ్రెస్ పరిస్థితి దీనావస్థలో ఉన్నది ఢిల్లీలో 0 బెంగాల్లో 0 ఆంధ్రప్రదేశ్ లో 0 ఈ రకమైనటువంటి ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ కూడా 0నే కదా బీజేపీ ఆంధ్రప్రదేశ్ లో లేకున్నా కూడా 303 స్థానాలు కేంద్రంలో పార్లమెంట్ లో లోక్సభలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది భారతీయ జనతా పార్టీ ఇవాళ నేను వారు చెప్తున్నారు ఏదైతే డీజిల్ పెట్రోల్ బ్యారెల్ ఇదన్నీ చెప్తా ఉన్నాను నేను ఒకటే అడుగుతా ఉన్నాను ఏదైతే ఇట్లనే శ్రీలంకలో మనకంటే పెట్రోల్ తక్కువ ఉన్నది పాకిస్తాన్ లో మనకంటే పెట్రోల్ తక్కువ ఉన్నది అని అని ఈ సోకాల్డ్ లీడర్లు చెప్పేది వాళ్ళని ఓల్చుకోమని చెప్పాలి భారతీయ జనతా పార్టీ ఈ కేంద్ర ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థ కరోనా మహమ్మారి వచ్చినా కూడా అంతర్ ప్రపంచంలో రష్యా ఉక్రెయిన్ యుద్ధం ప్రభావం అన్ని దేశాల మీద పడ్డా కూడా ఇవాళ దృఢంగా ఆర్థిక వ్యవస్థ ఉన్నది రెండో విషయం కాంగ్రెస్ హయాంలో మనము ఇంటర్నెట్ ఉన్నదనుకోండి ఒక జీబీ వేసుకొని నెల రోజులు అవస్థలు పడుతుంది దాన్ని ఎట్లా కాపాడుకోవాలి ఇవాళ 2 GB 3 GB ఇంటర్నెట్ వేసుకొని ఒక రోజు అది ఒడిసిపోతలేదు అనేటువంటి పరిస్థితిలో ఇవాళ దేశ ప్రజానీకం మరొక విషయం అండి అంటే ఇవాళ కాంగ్రెస్ 70 సంవత్సరాల పరిపాలన కాలం తర్వాత 70 సంవత్సరాల కాలం తర్వాత కూడా ఏదైతే కనీస టాయిలెట్ సౌకర్యం లేకుండా 60% జనాభా ఉండినటువంటి పరిస్థితి ఉంది మినిమం ఫెసిలిటీ లేనటువంటి పరిస్థితుల్లో ఇవాళ టార్గెట్ పెట్టుకొని మరీ అది కంప్లీట్ చేయడం జరుగుతుంది ఇంకెక్కడన్నా మిగిలితే అరాకుర వాటిని కూడా పూర్తి చేయడం రైట్ ఫైనల్ గా మల్లయ్య యాదవ్ గారు మీరు చెప్పాలి బీజేపీ పార్టీని అధికారం నుంచి గద్దె దింపడం మీ లక్ష్యమా లేకుంటే కాంగ్రెస్ పార్టీని మళ్ళీ అధికారంలోకి రాకుండా చేయడం మీ లక్ష్యమా మీ ప్రధాన టార్గెట్ ఏముండబోతుంది రానున్న ఎన్నికలకి మా లక్ష్యం టార్గెట్ పార్టీలు కాదండి బీజేపీ కాంగ్రెస్ అనేది మా విధానం కాదు వాళ్ళని గద్దె దింపడం అనేది మా లక్ష్యం కాదు మా లక్ష్యం ఒకటే ఈ దేశం అభివృద్ధి చెందాలని అంటే ఇప్పుడు ప్రత్యామ్నాయంగా 75 సంవత్సరాల నుంచి అనేక పార్టీలు చూసి అనేక పార్టీలని గద్దెనకి ఇచ్చిన ప్రజలకి జరిగింది శూన్యం ఇలాంటి వరకు ఎవరు కూడా వాళ్ళ గద్దెని తగ్గించుకోవడానికి ఈసారి ఎన్నికలు అయితే మళ్ళీ ఇంకోసారి పార్టీ అధికారంలోకి రావడం కోసం ఆయా పార్టీలు పోటీలు పట్టేయాలి తప్ప ఈ దేశానికి ఒరగపెట్టింది ఏం లేదు 75 సంవత్సరాల నుంచి కాబట్టి మనకంటే వెనక వచ్చిన స్వాతంత్రం వచ్చిన దేశాలు మనకంటే చిన్న దేశాలు కూడా బాగుపడి మనకంటే అగ్రగామిగా ఉండి ఆర్థిక వ్యవస్థ మెరుగుపరుచుకొని ఉద్యోగాలు మెరుగుపరుచుకొని ఆఖరికి ఒక గింజ పంట పండని దేశాలలో కూడా ఈరోజు ఆర్థిక వ్యవస్థ మెరుగుపడితే మన దగ్గర వనరులు ఉండి అవకాశాలు ఉండి వ్యవసాయ క్షేత్రాలు ఉండి వ్యవసాయ నీటి వసతులు ఉండి అన్ని రకాల వనరులు మేధస్సు ఉన్న తర్వాత యువతరం ఉన్న తర్వాత కూడా మన దేశం వెనకబడిపోవడానికి కారణం ఏంది అనేది ఈరోజు ప్రజలందరూ ఆలోచిస్తారు కాబట్టి ప్రత్యామ్నాయం కోసం ఆలోచిస్తారు అది బీఆర్ఎస్ ఈరోజు ఆర్థిక వ్యవస్థ బాగా పెరిగింది కరోనా వచ్చినాక కూడా అని చెప్పేసి అని అంటున్నారు పెద్ద లక్ష్మణ గారు 139 స్థానంలో ఉంది మన దేశం ఆఖరికి బంగ్లాదేశ్ తర్వాత ఉంది అంటే మన దేశం అంటే ఏవైనా పార్టీలు అని అంటే ఈ దేశాన్ని బాగు చేయడానికి ఆలోచించాలి కానీ ఎన్నికల కోసమో అధికారం కోసమో కుర్చీల కోసమో కుర్చీల కొట్లాటలు జరిగితే మరి ప్రజలకు ఎప్పుడు వాళ్ళ జీవితాలు వాళ్ళ ఎవరు చూడాలి ఇటువంటి పరిస్థితుల్లోనే బీఆర్ఎస్ విస్తరించింది మీరు విన్నారు కదా బీఆర్ఎస్ పార్టీ అటు ప్రతిపక్షంగా కాంగ్రెస్ పార్టీ విఫలమైంది అధికార పక్షంగా బీజేపీ విఫలమైంది మేమే ఇప్పుడు ప్రత్యామ్నాయం అనేది బీఆర్ఎస్ వాదన మీరు భారత్ జోడో యాత్ర అనేది రాహుల్ గాంధీ చేశారు నిజంగా దానివల్ల దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ కొంత ఊపు వచ్చినట్లయితే కనిపిస్తుంది ఇప్పుడు రెండవ విడత కూడా రెడీ అవుతున్నారు ఆ రెండవ విడతలో మీ టార్గెట్ విపక్షాలన్నింటినీ ఏకం చేసుడే లక్ష్యంగా ఉండబోతుందా
ఇప్పుడు విపక్షాలు ఏకం కావడం అనేది ఒకటే ప్రధానం కాదు. ఇవాళ 2014 వరకు ఏదైతుందో యూపీఏ 1-2 రెండు ప్రభుత్వాలు మేము ఏదైతుందో నిర్వహించినాం. వీళ్ళ బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ మీరు ఒక్కసారి ఏదైతుందో 2014 వరకు అధికారంలో ఉన్నటువంటి యొక్క కాంగ్రెస్ పార్టీతోని పోల్చి చూసుకోండి. మీరు కేవలం పెట్రోల్ డీజిల్ అని చెప్పడం లేదు, నేను వ్యవసాయ రంగం లోపల ఏదైతుందో ఎంఎస్పి మద్దతు కల్పేనే కానివ్వండి, వ్యవసాయ కూలీలకు పని కల్పేనే కానివ్వండి, ఉద్యోగ కల్పేనే కానివ్వండి కాక, పబ్లిక్ రంగ సంస్థలు ప్రోత్సహించడమే కానివ్వండి కాక, దేశంలో ఉండేటువంటి ఒక దళితులు బలహీన వర్గాలకు అండగా నిలిచే విధంగా ఏదైతుందో, ఇవాళ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేపట్టడమే కానివ్వండి కాక, హౌసింగ్ ప్రోగ్రామే కానివ్వండి కాక, మీరు ఏదైనా తీసుకోవడం చెప్పంటూ నేను, లెట్ బీఆర్ఎస్ అండ్ బీజేపీ బోత్ కంపేర్ దెమ్సెల్వ్స్ విత్ దట్ ఆఫ్ 2014 కాంగ్రెస్ పార్టీ, అప్పుడు ఆలోచన చేసుకొని మాట్లాడాలి. ఇలా బీఆర్ఎస్ ఏదైతుందో బీజేపీతో పోలు చూసుకొని మేము బీజేపీ కంటే మెరుగు ఉన్నాము, బీజేపీ బీఆర్ఎస్తో పోలు చూసుకొని మేము బీఆర్ఎస్ కంటే మెరుగున్నాము, ఇలా వాళ్ళిద్దరు ఏదైతుందో వాళ్ళకు వాళ్ళు పోల్చుకుంటే ఏదైతుందో 2014 వరకు ఏదైతుందో అన్ని రంగాలలో అగ్రస్థానంలో పాలన ఇచ్చినట్టు ఒక పార్టీ కాంగ్రెస్ పార్టీ. అంత అగ్రస్థానంలో పాలన ఇస్తే కాంగ్రెస్ పార్టీని అటు దేశంలో ఇటు తెలంగాణలో కూడా, తెలంగాణ ఇచ్చిన పార్టీ అది, దాన్ని ఎందుకు కూడా కొట్టారంటారు మరి. ఇప్పుడు తెలంగాణలో ఉద్యమ పార్టీ లెట్ మీ కళ్యాణ్ గారు చెప్పండి. తెలంగాణలో ఏదైతుందో ఒక ఉద్యమ పార్టీగా కేసీఆర్ను గుర్తించారు డెఫినెట్లీ. వీళ్ళు తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అయినప్పటికీ కూడా బట్ ఫర్ కేసీఆర్, కేసీఆర్ ఉద్యమించడంతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు సాధ్యం కావడం జరిగింది. కాంగ్రెస్ ఏదైతుందో ఇవాళ తెలంగాణ ఇచ్చేట పరిస్థితి కల్పించి కేసీఆర్ అనే ఒక భావన వాళ్ళు ప్రజల్లోకి తీసుకుపోగలిగిన వాళ్ళు. దట్స్ వై దే గాట్ ఇట్. ఇవాళ ఏదైతుందో ఈ రెండు పర్యాయాల అధికారానికి వచ్చి కూడా ఏ లక్ష్యంతో తెలంగాణ సాధించుకోవడం జరిగిందో, ఆ లక్ష్యాలను ఏదైతుందో నిర్మాణం చేసుకోలేకపోతున్నాం, పూర్తి చేసుకోలేకపోతున్నాం, అది ప్రజలు గ్రహిస్తున్నాం అని చెప్పంటున్నాను. ఉద్యమ లక్ష్యాలను ఏదైతుందో సాధించుకోలేకపోతున్నాం కాబట్టి ఇవాళ తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ పార్టీని తప్పకుండా ఏదైతే అవకాశం ఇస్తానటువంటి ఒక విశ్వాసాన్ని వ్యక్తం చేస్తారు. రైట్, థ్యాంక్ యూ జీవన్ రెడ్డి గారు, థ్యాంక్ యూ ఎండల్ లక్ష్మీ అన్న గారు, థ్యాంక్ యూ మల్లయ్య యాదవ్ గారు, థ్యాంక్ యూ ఫోన్ లైన్లో అందుబాటులోకి వచ్చిన కోదండరామ్ గారు. మొత్తానికి రానున్న ఎన్నికల్లో అన్ని పక్షాల్లో కలిపిపోయేందుకు కాంగ్రెస్ చేస్తున్న ప్రయత్నాలకు బీఆర్ఎస్ రూపంలో గండి కొట్టేందుకు కూడా కొంత ప్రయత్నం అయితే జరుగుతుంది, చూడాలి. అంటే నిజంగా విపక్షాలు ఐక్యమవుతాయా, బీజేపీని దెబ్బతీయడానికి అన్ని కలిసికట్టుగా కలిసి వస్తాయా, లేదంటే విపక్షాలు చీలికే బీజేపీకి మరోసారి అధికారాన్ని కట్టబెడుతుందా అనేది మనం వేచి చూడాలి. ఇది లంచ్ అవర్ డిబేట్.